డిమాండ్ల సాధనకే విఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. ఏళ్ల తరబడి సేవ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమను గుర్తించలేదని వాపోయారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేకపోవడంతో దైనీయ పరిస్థితి నెలకొందన్నారు. నిజామాబాద్లో విఆర్ఏలు చేస్తున్న ధర్నాకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. राष्ट्र व्याप्त వీఆర్ఏలు आंदोलन बाधपड़ा मुख्य కామరెడ్డి జిల్లా బాన్సూడ నియోజకవర్గంలో కోడగరి మండలంలో గత 3 రోజులుగా వీటి వీఆర్ఏల తమ సమస్యల పరిష్కరించాలని తమ డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా 3 రోజులుగా ధర్నా చేపడుతున్నారు. దీనిపై అయితే దీనికి మద్దతుగా బీజేపీ బాన్సూడ నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లయాద్రి రెడ్డి కూడా తమ సంఘీభావాన్ని ప్రకటించారు. దీనిపై ప్రకటించారు అయితే దీనిపై మాత్రం మాట్లాడికి మల్లయాద్రి రెడ్డిని వీరానికి మరుగులు చెప్పండి. ప్రధానంగా గత కొన్ని రోజులుగా వీరు వీఆర్ఏల ఆందోళన బాధపడ్డారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎలా చూస్తున్నారు? అబద్ధాలు చెప్పడం ఈ ముఖ్యమంత్రికి అలవాటైపోయింది. 2020లోనే అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏలే ముఖ్యులు. ఏ ఆర్డీఓ అయినా ఎంఆర్ఓ అయినా ఆర్ఐ అయినా ఎవరి మీద ఆధారపడతాడు? వీఆర్ఏ మీదనే ఆధారపడతాడు. వాళ్ళకి అతి తక్కువ జీతాలు ఉన్నాయి, వీళ్ళకి అత్యధిక జీతాలు ఇస్తామని చెప్పేసి 2020లోనే అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఈయనకి ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పుడు, ఓట్లు దండుకొని పోవడం, ఓట్ల పాలిటిక్స్ చేస్తారు తప్ప ప్రజా సంక్షేమం చేయడు. అంటే ప్రధానంగా ఎలా చూస్తున్నారు సార్? ఇంత వర్క్ చేసినప్పటికీ డిమాండ్ పరిశీలించలేరు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అనుకుంటారు అసలు? ఇది ఎన్ని ధారణాలు చేసినా మేము ఇంతకుముందే మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు దీని మీద డిమాండ్ చేయడం జరిగింది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా దున్నపేదం వానబడ్డటే తప్ప ఈయన ప్రజల సంక్షేమం గురించో పేదల గురించో ఆలోచించడు. పేదల గురించి ఆలోచించేవాడైతే ఖచ్చితంగా మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో ద్రౌపది ముర్ము గారికి ఆమె మద్దతు ఇచ్చి ఓట్లేసేవాడు. ఆయనకి బలహీన వర్గాలన్నా తక్కువ ఉన్న వేతనాలున్న ఉద్యోగులన్నా ఆయన చిన్నసేపు చూడటం అలవాటైపోయింది ఆయనకి. ప్రధాన మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? డిమాండ్ పరిష్కారానికి ఎలాంటి ముందు ముందు చర్యలు చేపడతారు? మేము కోరుకునేది ప్రధానమైన డిమాండ్లు అంటూ ఏవి ఏమున్నాయంటే స్వయాన మేము ఏమి కోరుకుంటలేము. మన ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా 9వ తారీఖు సెప్టెంబర్ 2020న వీఆర్ఏలకు పేస్కేలు చేస్తా అని చెప్పారు. ఇంకోటి అర్హులైన వీఆర్ఏలకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. అలాగే 55 సంవత్సరాలు పైబడిన వాళ్లకు వాళ్ళ యొక్క వారసులకు ఉద్యోగాలు కల్పిస్తూ రిటైర్మెంట్ పెంపిస్తా అని చెప్పారు. ఆ డిమాండ్లనే మేము నెరవేర్చమని చెప్తున్నాము. ఆ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఎన్నో కార్యాచరణ ప్రోగ్రాంలు చేస్తున్నాము. ఇప్పటికీ ఈరోజు 3వ రోజు నిరవధిక సమ్మెలో కొనసాగిస్తున్నాము. అంటే మీ ప్రధాన డిమాండ్ల కోసం రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపడుతూ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలు 4 సంఘాలు ఉన్నాయి. ఆ 4 సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడింది. ఆ జేఏసీలు ఎలాంటి నిర్ణయాలకు చేపడితే అలాంటి నిర్ణయాలకు చేపడతామని మేము తెలుపుతున్నాము. ఇప్పుడు నిరవధిక సమ్మె చేస్తున్నాము. ముందు స్పందించకపోతే నిరాహార దీక్షలు చేయడానికి కూడా జేఏసీ కమిటీ పిలుపునిస్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము కోటగిరి మండలం నుంచి తెలుపుతున్నాము. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు మాకు ప్రధాన డిమాండ్ 3 కల్పించారు. ఇంతవరకు దాని యొక్క పురోగతి కానీ అధోగతి కానీ ఏది కల్పించలేదు. మా ప్రధాన డిమాండ్లు ఏమన్నంటే వీఆర్ఏలకు అందరికీ పేస్కేలు కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు దాని యొక్క ఫైల్ ఎటువంటి మూమెంట్ లేదు. మళ్ళీ ఇంకోటి దీంట్లో అర్హులైన వారికి ప్రమోషన్ కల్పిస్తామన్నారు. 2012-2014లో టీఎస్పీఎస్ కానీ ఏపీపీఎస్ గారు కానీ రిక్రూట్మెంట్ అయిన వీఆర్ఏలు 3,000 మంది ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పేస్కేలు కానీ ఏం చేయలేదు. మళ్ళీ ఇంకోటి అర్హులైన వీఆర్ఏలు అందరికీ కూడా ప్రమోషన్ కల్పిస్తామని, మళ్ళీ వయసు పైపోయిన వీఆర్ఏలకు అందరికీ ప్రమోషన్ కల్పిస్తామని, వీఆర్ఏ ఒక వీఆర్ఏలుగా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పినారు. ఇంతవరకు ఏం లేదు. సో దయచేసి దీని గురించి తొందరగా జీవో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదంతా కూడా చెప్తున్నారు సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులుగా ఉద్యమాలు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడాలని చెప్పి ముఖ్యంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగానే పేస్కేలు కల్పిస్తామని చెప్పి ప్రమోషన్ వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు కల్పించాలని చెప్పి దీని పరంగా కూడా తాము ఉద్యమాలు చేపడతామని చెప్పి జేఏసీ పరంగా కూడా తాము ఆందోళన చేపడతామని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ బీజేపీ కూడా వీళ్లకు తమ మద్దతు తెలుపుతామని చెప్పి ఎలాంటి ఉద్యమాలు చేపట్టినా బీజేపీ ముందు ఎన్నుడి వీరే ఉంటుందని చెప్పి ప్రధానంగా ఇక్కడ మల్లయాద్రి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరామెన్ వైపల్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్.